Hi, hello, namaste, welcome back to my channel. This is me, Mansa Harish. You're watching Manu Hari Talk. I am back with another super duper travel episode. And ikkada chesi maa inti daggara nunchi mem ippudu Tenneti Park velthunnam. Eppudu vachina Tenneti Park anedi velthama endukante adi intiki chaala daggarandi. Walk chesi kuda vellipochu. Inchuminchuga 1.5 kilometers untundi. So nenu మేము వెళ్ళింది వినాయక చవితి అప్పుడు కదా. సో వినాయక చవితి అప్పుడు చాలా రష్గా ఉంటుంది. వాక్ చేసి వెళ్ళే అంత టైం లేదు కాబట్టి మేము నా వెహికల్ మీద వెళ్ళాము, స్కూటీ మీద. ఇది వచ్చేసి ఎంవిపి రైతు బజార్. చాలా బాగుంటుంది ఎంవిపి రైతు బజార్. ఇది కూడా బాగుంటుందా అంటే ఏమీ లేదు. ఇంకొకసారి వెళ్ళినప్పుడు నేను అక్కడ నా ఫ్రెండ్స్ని చూపిస్తాను. వినాయక చవితి కదా, బొమ్మలు ఇంకా అవుట్ సైడ్ కూడా రోడ్ సైడ్ కూడా పెట్టారు. ఎందుకంటే జనాలకి కన్వీనియంట్గా ఉండడం దానికి ఎంత పెట్టినా జనాలు ఎక్కువగానే వస్తూ ఉంటారు. సో మేము ఇప్పుడు ఎంవిపి కూడా క్రాస్ అయ్యి అండ్ నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్కి వచ్చేస్తున్నాం. అదేనండి నా యోగా సెంటర్. ఎప్పుడు చెప్తాను కదా వేద భాస్కర్ గారు మా గురువు గారు యోగాలు అని చెప్పి. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ ఉంది కదా, దాంట్లోనే నేను యోగా అనేది నేర్చుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితే కంటిన్యూగా వెళ్ళాను. ఇది వచ్చేసి జంక్షన్. ఇక్కడ క్యామెల్స్ ఉంటాయి. ఇగోండి ఇదే యోగా సెంటర్. ఇప్పుడు అది తీసేసారండి, నేను అక్కడ ఉన్నప్పుడే తీసేసి ఇంకో ఇప్పుడు మనం ఇంకో ఈ సందులో అన్న ఈ సందులో పెట్టారు. సో అది నేను క్లారిటీగా చూపించలేకపోయాను, ఎందుకంటే నేను స్కూటీ మీద ఉన్నాను కాబట్టి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ఇప్పుడు తెనేటి పార్క్కి వచ్చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తెనేటి పార్క్ వెళ్ళే రూట్ కానీ అక్కడ గ్రీనిష్ ప్లేస్ కానీ, ఇక్కడ మనకి తెనేటి పార్క్ ఎంత దగ్గరో మాకు కైలాసగిరి ఇంటి దగ్గర నుంచే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇదంతా కైలాసగిరి కొండలు. ఇక్కడైతే రోప్వే కూడా ఉంటుంది, ఇక్కడ నుంచి ఎక్కుతారు చాలామంది. ఇగోండి ఇదే రోప్వే జంక్షన్. సో చాలామంది వెళ్ళిన వాళ్ళే కాకుండా చాలా టూరిజం వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. వైజాగ్ అంటే బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ స్మార్ట్ ప్లేస్ కదా. అండ్ ఆంధ్రాకి చిన్న ఊటి అని కూడా అంటారు. అంత బాగుంటుంది ప్లేస్. ఏంటి ఆ రోడ్స్ ఏంటి, చాలా క్లీన్గా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈ రోడ్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ద సేమ్ టైం మనం స్కైని అండ్ ద సేమ్ టైం సీన్ కూడా చూడొచ్చు. చాలా బాగుంటుంది అసలు ఈ ప్లేస్ అంటే మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి వాక్ చేసుకుంటే ఇక్కడి వరకు వచ్చేసేదాన్ని, ఈసారి ఇంటి దగ్గర నుంచి వాకింగ్ చేసినప్పుడు కూడా మీ అందరికీ చూపిస్తాను. ఇది వచ్చేసి తెనేటి పార్క్ దగ్గరికి వచ్చేసాము. తెనేటి పార్క్ అంటే చాలా గ్రీనిష్గా ఉంటుంది. తెనేటి పార్క్ కిందకి వెళ్తే మనకి బీచ్ కనబడుతుంది. అండ్ అక్కడ చెట్లు కానీ కొండ కానీ చాలా బాగుంటుంది. మీ ఇది వైజాగ్ అయితే కనుక వైజాగ్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. సో వైజాగ్ కాకుండా మీరు ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు, వైజాగ్ వచ్చినప్పుడు తెనేటి పార్క్ అయితే చూడకుండా వెళ్ళకండి. తెనేటి పార్క్ సూపర్గా ఉంటుంది, ఎందుకంటే కిందన బీచ్ కూడా ఉంటుంది. అండ్ తెనేటి పార్క్ కట్టిన వాళ్ళ పేరు ఎక్కడ ఉంటే మీ అందరికీ చూపించాలని చూపిస్తున్నాను. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కానీ లైక్ పిక్నిక్స్గా కిందన కానీ పార్టీస్ అయితే బోలు జరుగుతాయి. ఇక్కడ స్టూడెంట్స్ బాగా వస్తారు. బర్త్డేస్ కానీ ఏమైనా పిల్లల కేక్ స్మాషెస్ కానీ ఇక్కడ చాలా అంటే చాలా షూట్స్ జరుగుతాయి. ఎక్కువ షార్ట్ ఫిలిమ్స్ అండ్ మనకి ఎంతో ఇష్టమైన నిన్ను కోరి మూవీ కూడా చాలా సీన్స్ ఇక్కడే జరిగాయి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సండే అయితే ఫుల్ రష్గా ఉంటుంది మొత్తం జనాలతోని. సో నాకు ఎంతో ఇష్టమైన ఈ ప్లేస్ని మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. గ్రీనిష్గా ఉంటుంది, స్కై బ్యూటిఫుల్గా ఉంటుంది, సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ యోగాలు, ఎక్సర్సైజ్లు, వాకింగ్, జాగింగ్ ఒకటేంటండి అన్నీ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి రాగి మాల్ట్ దొరుకుతుంది, పెసలు మొలకెత్తినవి, క్యారెట్, బీట్రూట్ అన్నీ మార్నింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వెళ్ళింది 2-3 డేస్ కోసమే కాబట్టి ఇవన్నీ నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం వైజాగ్లో నాకు ఇష్టమైన ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను.
చాలా మంది నన్ను అడుగుతున్నారు ఏంటి అంటే మీది వైజాగా లేకపోతే విజయనగరమా లేకపోతే గరివిడ అని. కొంతమంది తెలిసిన వాళ్ళకైతే క్లారిటీ ఉంటుందండి, మా నాన్నగారిది విజయనగరం జిల్లా, అలానే మా మమ్మీ వాళ్ళ అమ్మగారిది, అలాంటే మా అమ్మమ్మ గారిది కూడా విజయనగరం. సో మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఎక్కువ విజయనగరంలో ఉండేవారు. వాళ్ళు చిన్నప్పుడు, నేను పుట్టింది కూడా విజయనగరం జిల్లానే, అంటే నేను పుట్టి పెరిగింది ఒక 2-3 ఇయర్స్, నాకు అసలు ఊహ కూడా తెలియనప్పుడు ఉన్నాను. తర్వాత నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసింది వైజాగ్ అండి. మేము ఇంతకుముందు గాజువాకలో ఉన్నాము. చాలామంది అడుగుతున్నారు మీది విజయనగరం పర్మనెంట్ అంటే. విజయనగరం అనేది మా డాడీది, సో విజయనగరం కూడా మా సొంత ఊర్ల కిందనే వస్తుంది. నాకు ఊహ తెలిసిన నుంచి నేను పెరిగింది, నేను తిరిగింది, నాకు ఎక్కువ మెమరీస్ ఉన్నది విశాఖపట్నం. సో మాది అయితే, నాదైతే పర్మనెంట్ విజయనగరం కాదు. అండ్ ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. 22 ఇయర్స్ నుంచి మేము విశాఖపట్నం వైజాగ్లోనే ఉంటున్నాం. సో ఇప్పుడు నాకు అది పర్మనెంట్ అంటే మాది వైజాగ్ అనే చెప్తాను. అలానే విజయనగరం అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. నేను ఈ వీడియో కంటిన్యూ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.